బాలలను వెట్టి చాకిరి నుండి విముక్తులను చేయడమే భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వెంజమూరులో స్థానిక దుకాణాలలో జిల్లా బాలల సంరక్షణ అధికారి సురేష్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా బాలల సంరక్షణ అధికారి సురేష్ మాట్లాడుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి మండలంలో బాల కార్మికులను నిర్మూలించేందుకు బాలప్రభ కార్యక్రమాన్ని నిర్వహించి ఆయా మండలాల్లో ఉన్న బాల కార్మికులను గుర్తించి వారి స్థితిగతులను పరిశీలించిన తర్వాత వారికి చదువుకునేందుకు అన్ని విధాల తోడ్పాటు అందిస్తామన్నారు. చదువుతో పాటు వారి జీవనోపాధికి స్వయం ఉపాధి కల్పన కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. వింజమూరు పట్టణంలో 5 మంది బాల కార్మికులను గుర్తించామన్నారు. 14 సంవత్సరాల పిల్లలను దుకాణ యజమాని ఎవరైనా పనిలోకి తీసుకున్నట్లయితే వారిపైన క్రిమినల్ కేసులతో పాటు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లేబర్ అధికారులు హరిబాబు, రాజారెడ్డి, సిడిపిఓ పద్మావతి, ఐసిడిఎస్ అధికారులు జ్యోత్స్న వెంకటరమణమ్మ, బాలికల హాస్టల్ వార్డెన్ వెంకటరమణమ్మ, మహిళా పోలీసులు లక్ష్మీ ప్రసన్న, ప్రవీణ, అశ్విని, మాధవి, రాజేశ్వరి, హేమ, పద్మ, ఐశ్వర్య, స్రవంతి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు సురేష్. నేను జిల్లా బాలల సంరక్షణ దగ్గర పనిచేస్తున్నాను. ఈరోజు ఇంజమూరు మండలంలో బాలప్రభ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. శ్రీ జాయింట్ కలెక్టర్ శ్రీ ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లాలందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు అందరూ కలిసి ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి ఈరోజు స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఆల్ జిఎంఎస్టేస్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో పాటుగా లేబర్ డిపార్ట్మెంటు, సఖీ, ఐసిడిఎస్, ఐసిపిఎస్, అదేవిధంగా బీబీఏ, చైల్డ్ లైన్ వీళ్ళందరూ కోఆర్డినేషన్ తోటి ఈరోజు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాం. మొత్తం ఈరోజు మాకు 6 మంది పిల్లలు ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళ పరిస్థితి ఏదో కనుక్కొని ఏదైనా కేసు రిజిస్టర్ అవసరమైతే కేసు రిజిస్టర్ చేయిస్తాము. అదే పిల్లలకి ఏమైనా రిహాబిలిటేషన్ కావాలంటే వాళ్ళని కూడా హాస్టల్స్లో జాయిన్ చేసేదానికి కూడా సోషల్ వార్డెన్స్ కూడా వచ్చున్నారు మాతో పాటుగా. అదేవిధంగా ఈ బాలప్రభ కార్యక్రమం జిల్లా మొత్తం నిర్వహిస్తున్నాము. మొత్తం 46 మండలాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఇంజమూరు మరియు మరిపాడు మండలంలో జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని. ఇప్పటికి 41 రెస్క్యూ ఆపరేషన్ వరకు చేశాం. ఇప్పుడు ఏంటంటే ఒక ఆఫీసర్కి రెస్పాన్సిబుల్ పెడుతున్నాం మా ఏరియాలో. ఇప్పుడు ముగ్గురిని పట్టుకున్నాం మన బైక్ మెకానిక్ షాప్. ఫాలోఅప్ కూడా మన లోకల్గా ఉన్న ఎంఎస్కేస్ ఫాలోఅప్ చేస్తారు. వాళ్ళు మళ్ళీ పనులు పెట్టుకుంటే మళ్ళీ సీవియర్ యాక్షన్ తీసుకోవడమా, లేదా నా పిల్లలకి ఏమైనా భవిష్యత్తులో ఏమైనా చదువు అవసరం అయితే మొత్తం కూడా ఎంఎస్కేస్ ఫాలోఅప్ చేసుకుంటాం. ఒక్కొక్క చైల్డ్ని ఒక ఎంఎస్కేకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. వాళ్ళు అడాప్ట్ చేసుకున్న ఏరియాని, ఆ ఏరియాలో ఉన్న బాల కార్యక్రమం లేకుండా ఫాలోఅప్ కూడా. ఫాలోఅప్ అయిన ఇష్యూ కావాలంటే జేసీ గారికి వెంటనే కంప్లైంట్ చేయమన్నారు. వాళ్ళకి ఏం నీడ అవుతుందో జేసీ గారి ద్వారా అన్నీ జరుగుతాయి, మళ్ళీ రిపీట్ అవ్వదు. అందుకనే ఇంత ప్రెస్టీజియస్గా ఈ కార్యక్రమాన్ని ఒక పేరు పెట్టి బాలప్రభ అనే ఒక కార్యక్రమం నిర్వహిస్తాం. ఇంతకుముందు రెస్క్యూ చేసాం, ముద్రేసామని ఓకే కామన్, ఇప్పుడు అట్ట కాదు. ఆల్ 9 డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్, ఒక డిపార్ట్మెంట్ కాదు, అన్ని సార్ లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఎంఎస్కేస్ ఉన్నారు, సఖీ నుంచి ఉన్నారు, ఐసిడిఎస్ నుంచి ఉన్నారు, ఐసిపిఎస్ నుంచి ఉన్నారు, ఎన్జిఓస్ ఉన్నారు, అందరిని కూడా కోఆర్డినేట్ చేస్తుంది. ఎందుకంటే మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, మళ్ళీ అదే వస్తారంటే రానికుండా చేసేదానికి ఇదండి. ఎందుకంటే జేసీ గారు రెగ్యులర్ మానిటరింగ్ ఉంది. ఈరోజు రెస్క్యూ చేశాం కదా, మళ్ళీ వారిని అడుగుతున్నాడు సార్ ఆ పిల్లలు లేకున్నారు. అది మేము చెప్పాల్సి వస్తుంది. చెప్పండి, అబ్బాయి చదువుకుంటున్నాడా, లేదంటే మళ్ళీ పనిలో ఉన్నాడా, అబ్బాయికి ఏం సొల్యూషన్ అనే స్ట్రాటజీ పెట్టుకునే వర్క్ చేస్తాం. ఏదైనా వెరీ లైఫ్ స్కిల్స్ నేర్పించి వాళ్ళకి ఏమన్నా వేరే దాంట్లో ఉద్యోగం వచ్చిన విధంగా కూడా ట్రై చేస్తాము. అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కలిపాం, ఆల్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నాం. పిల్లలకి ఏ చైల్డ్కి ఏది అవసరం అవుతుందో అది చేసేదానికి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసిపోయి చేస్తాం. 371 ఎఫ్ఐఆర్ కట్టున్నాం ప్రస్తుతానికి. ఈ అందరి పిల్లలకు కూడా ఒక డేటా బేస్ అనలైజ్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇండివిజువల్ కేర్ ప్లాన్ తయారు చేసి ఆ పిల్లలకి చదువు కావాలా, లేదంటే స్కిల్స్ లైఫ్ స్కిల్స్ నేర్పించాలా, ఎనీథింగ్ వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో తీసుకొచ్చే విధంగా ఈ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తాం, తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.